హలో హాయ్ అండి నమస్తే నేను మీ సిరి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మీరు చూసేది ఇప్పుడు ఫుడ్ బ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారండి ఇది ఏంటి అంటే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఈట్ స్ట్రీట్ ఉంది కదండి ఇప్పుడు ఆ హీట్ స్ట్రీట్కి అయితే వచ్చాము ఎలా ఉంది ఏంటి అదంతా మీకు చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియోకి లైక్ చేసేయండి చూస్తున్నారు కదండి ఇప్పుడు చూసేదంతా కూడా ఈట్ స్ట్రీట్ అండి ఈట్ స్ట్రీట్ అంటే ఏంటంటే మనకి ఫుడ్కి సంబంధించిన చిన్న చిన్న లాగా కనిపిస్తున్నాయి కదండి అలా మొత్తం అంతా కూడా వరుసగా ఉంటాయి అన్నీ ఓన్లీ ఫుడ్కి సంబంధించిన షాపులు మాత్రమే ఉంటాయండి రకరకాల ఫుడ్స్ అయితే ఉంటాయి ఇదేంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకుని పక్కన మనం కూర్చుని తినేలాగే అరేంజ్ చేశారు అలా తినేసి అక్కడ డస్ట్బిన్స్ అవి ఉంటాయి ఆ వేస్ట్ అంతా అందులో వేసేయచ్చు సో వెయిటింగ్ చేయకుండా అలాగ ఈట్ స్ట్రీట్ మాట ఒక స్ట్రీట్ అంతా కూడా ఇలాగా ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి చాలా బాగుంది ఇది రీసెంట్గా మళ్ళీ రాజమండ్రిలో వేరే వేరే దగ్గర కోడిలింగా రేవ్ దగ్గర కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారండి అన్నీ కడుతున్నారు ఇంకా దాని అరేంజ్మెంట్లో ఉంది ప్రస్తుతానికి ఇది ఎలా ఉందో చూసేయండి నెక్స్ట్ ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళినప్పుడు అది ఓపెన్ అయితే అక్కడ కూడా ఎలా ఉందో అన్నది నేను వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఏం తీసుకున్నాము ఏంటన్నది వీడియోలో అయితే చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక్కడ కాదు ఇంకా రకరకాల జ్యూసెస్ బిర్యానీలు స్నాక్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఓన్లీ ఫుడ్ మాత్రమే ఇలాగా మనం వాక్ చేయడానికి కూడా ఉంది అలా మనం అక్కడ ఒక ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదండి అలా కూర్చుని మనం ఏది కావాలో ఏది తెచ్చుకుని అక్కడ తినేసి వెళ్ళొచ్చు ఫేమస్ ఐటమ్స్ ఉంటాయి కదండి కొన్ని కొన్ని అలాంటి షాపులు ఇప్పుడు ఎగ్జాంపుల్ కోనసీమ పొట్టిక్కలు మినపరొట్టి అలా ఉంది కదండి అది అలా ఇస్తారు మనం తెచ్చుకుని అలాగా ఇది ఎక్కడ ఫేమస్ ఏంటన్నది అలా ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్ అయితే ఉంది రాజమండ్రి వచ్చి రోజు మిల్క్ తాగలేని వాళ్ళు ఎవరు ఉంటారండి వాళ్ళు కూడా ఇక్కడ ఒక స్టాల్ అయితే షాప్ అయితే తీసుకుని పెట్టారు చూసారు కదా మేము ఇలాగా పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే తీసుకున్నామండి కొంచెం ఆయిలీ ఆయిలీగా అనిపించింది దాని టేస్ట్ ఓకే పర్వాలేదు బాగానే ఉంది నెక్స్ట్ పొట్టిక్కలు అయితే తీసుకున్నామండి కోనసీమ పొట్టిక్కలు ఫేమస్ కదండి పొట్టిక్కలు అయితే తీసుకున్నాము ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి మూడు రకాల చట్నీలు అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇలా మీరు కూడా ఈ స్ట్రీట్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారా అండి ట్రై చేస్తే కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు